మన పార్లమెంట్ సభ్యురాలు గౌరవనీయురాలు మాలత్ కవిత గారు 2 నిమిషాలు మాట్లాడతారు జై తెలంగాణ జై కేసీఆర్ జై హరిశన సభాధ్యక్షులు మన శాసన సభ్యులు పెద్దన్న గారికి ఇవాల్టి విశిష్ట అతిథి ఉద్యమకారుడు ఎప్పుడప్పుడు మా హరిశన వస్తాడా మాకు ఇక్కడ వరాలు ప్రకటిస్తాడా అని వచ్చిన హరిశన గారికి వేదిక ఉన్న ఇద్దరు మంత్రులకు ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులకు పెద్దెత్తున మా అక్కలకు అన్నలకు పాత్రికే మిత్రులకు అందరికి శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా నిజంగా చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాల ములుగు జిల్లాలో మరియు మన నర్సంపేటలో పర్యటనల భాగంగా ఇవాల హరిశన ప్రత్యేకంగా వారు వైద్య శాఖ తీసుకున్న తర్వాత బుల్లెట్ లాగా పనిచేసే వ్యక్తి కింద క్షేత్ర స్థాయిలో ప్రజలకు ఏ అవసరాలు కావాలి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనుభవం ఉన్న వ్యక్తి హరిశనకి వైద్య శాఖ రావడం నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదృష్టంగా భావిస్తా ఉన్నాం ఇవాల ఎందుకంటే వారికి వైద్య శాఖ ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వైద్యం ఏ విధంగా పరిగెడుతుందో మనం గమనిస్తా ఉన్నాం ఎందుకంటే మొన్నే థర్డ్ వేవ్ కోవిడ్ కూడా అవలీలగా అధికారులతోటి మరియు అందరితోని కూడా మాట్లాడి ఎక్కడ ఏ ఒక్కరు కూడా ప్రాణాపాయం కలగకుండా చాలా బ్రహ్మాండంగా కూడా థర్డ్ వేవ్ పో విధంగా కూడా హరిశన చేయడం జరిగింది ఏదున్నా మన శాసనసభ్యులు పెద్ద సుదేష్ రెడ్డి చాలా ఉత్సాహవంతుడు ఏదైనా చురుగ్గా చేసే వ్యక్తి వారికి ప్రతి చోట ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంత్రులతో ముఖ్యమంత్రులతో ఏ విధంగా పనులు తీసుకొచ్చుకోవాలి ఏ విధంగా ప్రజలకు అందజేయాలో తెలిసిన వాళ్ళు చాలా తెలివైన ఎమ్మెల్యే గారు వీరు ఏదైనా వారు ఏదైతే నర్సంపేట నుంచి కోరిన ప్రతి ఒక్క కోరికను కూడా హరిశన్న కూడా పెద్ద మనసు చేసుకొని రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి వారు అడిగిన ప్రతి ఒక్క కోరికను తీర్చాలని కోరుకుంటే ఎందుకంటే 250 పడకల ఆసుపత్రి వాళ్ళు ఓపెన్ చేసుకున్నాం మన అదృష్టం కొద్దీ మరియు 25 సబ్ సెంటర్లు కూడా ఓపెన్ చేసుకున్నాం అంతేకాకుండా తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా ఓపెన్ చేసుకున్నాం రానున్న రోజుల్లో నర్సంపేట తెలంగాణ హబ్గా మారే విధంగా పూర్తి స్థాయిగా కూడా వైద్య శాఖ మంత్రి వాళ్ళు హరిశన్న సహకారం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు గారు